గృహప్రవేశ సమయంలో మామిడి తోరణాలు ఎందుకు కడతారు? నూతన గృహంలోకి ప్రవేశించే ముందు మామిడి తోరణాలను కడుతుంటారు. అలాగే పండుగల సమయాల్లో కూడా మామిడి తోరణాలు కట్టడం జరుగుతోంది. మామిడి తోరణాల ప్రయోజనం తెలియకనే జనులు దగ్గరగా కూర్చి మామిడాకు తోరణాలను ప్రవేశద్వారాల వద్ద కడుతుంటారు. అలాగే గృహప్రవేశ సమయంలో మధ్యగదిలో కొత్త పాత్రలో పాలు పొంగించడం మనం చూస్తున్నాం. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పాలు మసిలి పొంగి నేలపైకి పొర్లడం గృహప్రవేశ సమయంలో ఎంతో శుభసూచకంగా చెప్పబడును. గృహప్రవేశ కార్యం అయిన ఇంట్లోకి మామిడి తోరణాలు కళకళలాడుతూ అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. ఈ ఆచారం వెనుక ఓ శాస్త్రీయాంశం దాగి ఉంది. మన పూర్వులు ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే అనేక శుభకార్యాల్లో మామిడి ఆకును వాడేవారు. గృహప్రవేశ సమయంలో అనేక బంధుమిత్రులు ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఈ కారణంగా సహజంగానే ఇంట్లోని గాలి కలుషితమవుతుంది. అయితే మామిడాకులకు గాలిని శుద్ధి చేసే గుణం ఉండడం కారణంగా తోరణాలను ద్వారాలకు దట్టంగా కట్టడం జరుగుతుంది. మామిడాకులకు పళ్లలోని సూక్ష్మక్రిములను హరించే సామర్థ్యం ఉన్న కారణంగా మన పూర్వులు పళ్ళు తోమడానికి మామిడి ఆకులను ఉపయోగిస్తుండేవారు. బావిలోనికి దిగి శుభ్రం చేయువారికి మొదట ఓ మామిడాకులు ఎక్కువగా ఉన్న కొమ్మను బావిలోకి దించి చుట్టూతా కొంతసేపు తిప్పమని చెప్పేవారు. ఇలా చేయడం వల్ల బావిలో ఉన్న విషవాయువులు తొలగించబడతాయి. ఇలా చేయువారు గ్రామీణ ప్రాంతాల్లో మన దేశంలో ఇప్పటికీ కనిపిస్తారు. కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి.